డాక్టర్ కె రామచంద్రమూర్తి గారిని ఇవాల్టి మహత్తరమైన ఈ ఘట్టంపై వారి స్పందనని వ్యక్తపరచవలసినగా కోరుతున్నాం. కొప్పరపు కవులు వారి జీవితకాలంలో వారి కవితా ప్రస్థానాన్ని ఎంత అద్భుతంగా కొనసాగించారో, వారి దౌహిత్రుడు వారి కీర్తి ప్రతిష్టా ప్రస్థానాన్ని అంతే అద్భుతంగా కొనసాగిస్తున్నారు. అటువంటి భాగ్యం తిరుపతి వెంకట కొడుకు లేదు, అదొకటే భేదం. ఇది ఒక వ్యక్తి చేయాల్సిన చేయగలిగిన పని కాదు. ఇది ఆ కొప్పరపు కోవల నుంచి ఆ మాతామౌల నుంచి మా శర్మగారికి ఆ వారసత్వం రాబట్టే అటువంటి అసాధారణమైన ధారణ శక్తి శర్మగారిలోకి వచ్చింది. ఈ పూనిక ఒక పూనకం లాంటిది. ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు. విశ్వవిద్యాలయాలు చేయలేవు, అకాడమీలు చేయలేవు. మండల బుద్ధప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ. ఏ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎటువంటి అవార్డులు డాక్టరేట్లు ఇచ్చింది, ఏ యూనివర్సిటీ ఇంతవరకు ఒక జస్రాజ్ గారికి లేకపోతే ఒక పండితుడికి చౌరేశ్వర గారికి ఇవ్వకపోవటం అనేది పక్కన ఒరిస్సాలో యూనివర్సిటీ ఇచ్చింది కానీ మనం ఇవ్వలేకపోయినాం. ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి ఇవ్వటలేదు, ఎవరిని గౌరవిస్తున్నాం, ఎవరిని విస్మరిస్తున్నాం అని ఒకసారి ఆలోచించుకుంటే శర్మగారు తెలుగు సమాజానికి, తెలుగు భాషని ప్రేమించేవారికి ఒక గుర్తు చేశారు. ఏంటంటే మనం తప్పుదారిలో పోతున్నాం, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి పెద్ద పెద్ద అకాడమీలు విశ్వవిద్యాలయాలు అక్కర్లేదు, ఒక వ్యక్తి చాలు, ఆ సంకల్పం ఉంటే అని ఒక వ్యక్తి ఒక 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా కొనసాగించడం, ఇంతమంది మహానుభావుల్ని తీసుకురాగలగటం, ఆ వ్యక్తుల్ని కూడా ఒక ఈ పురస్కారాన్ని జాతీయ స్థాయికి దాన్ని పెంచటం, అత్యంత సమర్థంగా దీన్ని నిర్వహించటం అనేది నాకు ప్రత్యేకంగా చాలా సంతోషకరంగా ఉంది. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మా శర్మగారికి ధన్యవాదాలు చెప్తూ చాలా దృష్టి.